హలో ఆల్ మేము బెంగళూరు నుంచి మెల్బర్న్ వయా సిడ్నీ ఫ్లైట్లో వచ్చాము సో సాయంత్రం ఆరు నలభై ఐదుకి ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచి పదకొండు గంటల యాభై నిమిషాలు డైరెక్ట్ సిడ్నీ మళ్ళీ ఒక టూ అవర్స్ వెయిటింగ్ మళ్ళీ అక్కడి నుంచి వన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ మెల్బోర్న్కి మా మేము ఎక్కింది క్వాంటాస్ ఆస్ట్రేలియన్ క్యారియర్ సో క్వాంటా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం పెట్టారో చూడండి సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆన్ టైమ్స్ ఫ్లైట్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ మధ్యలో ఈ రోస్టెడ్ క్యాష్యూ ఇచ్చారు రోస్టెడ్ క్యాష్యూ అలాగే ఒక వాటర్ బాటిల్ హిమాలయన్ వాటర్ బాటిల్ ఒకటి హాఫ్ లీటర్ వీళ్ళు ఏం చెప్పారంటే ఈ బాటిల్ మాత్రం పడేసుకోకండి ఎందుకనంటే ఎన్నిసార్లు కావాలన్నా రీఫిల్ చేస్తారు తప్పితే కొత్త బాటిల్ మాత్రం ఇవ్వరు సో ఆ బాటిల్ అంతే ఉంచుకోవాలి మనం మళ్ళీ ఫ్లైట్ దిగేంతవరకు సో ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్కి ఇక డిన్నర్ సర్వ్ చేశారు ఇదేం వెజిటేరియన్ ఆప్షను సో ఇందులో కొద్దిగా రైస్ చిక్కీస్ బెండకాయ కూర ఒక బన్ను బన్ను మాత్రం ఘాటుగా ఉంది అది ఇచ్చారు ఇక నాన్ వెజ్లోకి వచ్చేపడికి ఏమో బన్ను ఇక కామన్ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అదే సో దాంతోపాటు ఏంటంటే రెండింటికి కూల్ డ్రింక్ ఆప్షన్ ఉంటుంది కూల్ డ్రింక్ కానీ లేదా కాఫీ టీ ఏదైనా తీసుకోవచ్చు సో ఇది వచ్చేపటికేమో మధ్యలో ఉన్నది చికెను ఇటు పక్క వచ్చేటప్పటికేమో ఆ దోసకా అది రోస్టెడ్ చేసి బీన్స్ అటు ఏమో స్మాషడ్ పొటాటో ఉడకబెట్టిన పొటాటో పెట్టాడు సో ఇది నాన్ వెజ్ ఆప్షను చికెన్ కొంచెం గట్టిగా ఉంది సుమారు టెన్ ఓ క్లాక్కి ఇలా పంజాబీ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇచ్చారు కుల్ఫీ బార్ సో ఇది మాత్రం చాలా బాగుంది చాలా గట్టిగా కూడా ఉంది సో కుల్ఫీ అమూల్ వాడిది కుల్ఫీ ఇచ్చారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ లెవెన్ లెవెన్ థర్టీ మధ్యలో మనకి కాఫీ ఇచ్చారు సుమారు లెవెన్ థర్టీ అయినట్టుంది నైట్ కాఫీ ఇచ్చారు మళ్ళీ అంటే కాఫీ ఆర్ కూల్ డ్రింక్ ఏదైనా తీసుకోవచ్చు మేము ఒకటి కాఫీ అని ఒకటి కూల్ డ్రింక్ తీసుకున్నాం మళ్ళీ అది అయిపోయిన తర్వాత టూ ఓ క్లాక్కి టూ టూ థర్టీకి చిన్నది చూడంగా అది పెద్దగా ఉంది కానీ చాలా చిన్నది యాక్చువల్గా చెకోడీలు ఇచ్చారు అందులో కరెక్ట్గా ప పన్నెండు చెకోడీలు ఉన్నాయి చిన్న చిన్నవి సో అది ఇచ్చారు దాంతోపాటు కప్ కేక్ ఇచ్చారు అంటే రెండిట్లో ఏదో ఒక ఆప్షను ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు ఇక మార్నింగ్ వచ్చాడు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేది ఉప్మా వడ లేదా ఇడ్లీ వడ ఇది ఏంటంటే మనం ఏదో చెప్తాము వాడు ర్యాండమ్ ఇవ్వటమే ఇది ఇది నాన్ వెజ్ ఆప్షను చికెన్ సాజ్ ఒకటి స్మాషడ్ పొటాటో ఒకటి ఆమ్లెట్ ఒకటి ఆమ్లెట్ అయితే చాలా బాగుంది డ్రింక్ తర్వాత అలాగే మనకి కప్ కప్ కేక్ ఒకటి ఫ్రూట్స్ కానీ ఏ మాట కానీ ఆస్ట్రేలియన్ క్యారీ మేము ఇంత పెడతాడని అనుకోలేదు కానీ సూపర్ పెట్టాడు అసలు భోజనాలు అయితే స్నాక్స్ కూడా తర్వాత ఇది మేము నెక్స్ట్ సిడ్నీలో దగిన తర్వాత మెల్బోర్న్కి వెళ్ళిన ఫ్లైట్ ఇది టూ అవర్స్ తర్వాత ఇందులో అయితే ఒకే ఒక్క ఆప్షను వెజ్ శాండ్విచ్ చీజ్ వేసిన వెజ్ శాండ్విచ్ అనమాట ఇందులో నాన్ వెజ్ ఆప్షన్లు ఏమీ లేవు ఉన్నది ఒకటే వెజ్ ఇచ్చాడు యాక్చువల్గా అయితే నాన్ వెజ్ ఉంటుంది కానీ వీడిన వెజ్ ఇచ్చాడు దాంతోపాటు కూల్ డ్రింక్స్ ఇచ్చాడు ఇది మేము క్వాంటాస్ ఫ్లైట్లో మొత్తం ఫ్లైట్ జర్నీ వచ్చేప్పటికి సుమారుగా మధ్యలో వెయిటింగ్ టైం తీసేస్తే పదమూడు గంటలు హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ